ఢిల్లీని 3-4 రోజుల పాటు వణికించిన వరుణుడు శాంతించాడు. తెల్లవారుజాము నుంచి వర్షం పడలేదు. అయితే ఇవాళ రేపు వర్ష హెచ్చరికలు ఉండడంతో మళ్లీ ఎప్పుడు వాన పడుతుందో అని కలవరపడుతున్నారు ఢిల్లీ నగర ప్రజలు. ఢిల్లీలో రాత్రి 8 గంటలకు వరకు 36 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 36 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై మొత్తం మీద 195 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 36 గంటల్లోనే అంతకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవడం విశేషం. 1982 తర్వాత ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి. 1958 నుంచి జూలైలో చూస్తే ఈ స్థాయిలో ఢిల్లీలో వర్షపాతం నమోదవడం ఇది 3వ సారి. ఢిల్లీలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రహదారులు, హైవేలు జలమయమయ్యాయి. మార్కెట్లు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లలోకి వరద నీరు ప్రవేశించింది. అండర్ పాస్లు మూతపడ్డాయి. దీంతో 2 రోజుల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు యమునా నది ప్రవాహం పెరుగుతోంది. హర్యానాలో కురిసిన భారీ వర్షాలతో 100,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో ఢిల్లీలో యమునా నది ప్రవాహం పెరుగుతోంది. ప్రమాద స్థాయిని దాటేస్తుందన్న కేంద్ర జలసంఘం అంచనాలతో అధికారులను అప్రమత్తం చేశారు. 16 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.